దేశవ్యాప్తంగా అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉధృతి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. జనాలు పెద్దగా కోవిడ్ నిబంధనలు పాటించకపోవటం వల్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఈ కరోనా కేసులు పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం బహిరంగ మార్కెట్లు ఏవైతే ఉంటాయో, కూరగాయల మార్కెట్లు కానివ్వండి, చికెన్ ఫిష్ మార్కెట్ల వద్ద కనీసం మాస్కులు పెట్టుకోవట్లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. అయితే కరోనా వల్ల చాలామంది గతంలోనే ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి కరోనా వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయినప్పటికీ కరోనా రెండవ దశ మళ్ళీ జనాల్ని కలవర పెడుతూ ఉంది. జనాల్ని ఎంత కలవర పెడుతున్నా కొంతమంది మాత్రం కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. బయటకు వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోవట్లేదు, శానిటైజర్లు యూజ్ చేయట్లేదు, అంతకన్నా ముఖ్యంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించట్లేదు, ఒకళ్ళనొకళ్ళు తాకుతూ ఉన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, నమస్కారం పెట్టడమే మన భారతీయ సంస్కృతి అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ఉన్నారు, హగ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ కరోనా వ్యాప్తికి మూలకాలుగా మారుతున్నాయని చెప్పి వైద్యాధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలో కేసులు ఉధృతంగా పెరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు నైట్ కర్ఫ్యూని అయితే పెడుతూ ఉన్నారు. జనాలు ఎవరన్నా బయటకు వస్తే ఖచ్చితంగా కఠిన నిబంధనల పేరుతో వాళ్ళ దగ్గర ఫైన్లు వసూలు చేయడంతో పాటు వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా నాగ్పూర్లో అయితే ఓవరాల్గా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది, మొత్తంగా లాక్డౌన్ పాటిస్తుంది నాగ్పూర్. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు అంటే గడిచిన 24 గంటల్లో 403 కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు మృతి చెందారు. ఇక తెలంగాణలో మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4583గా ఉంది. అయితే ఎవరైతే కరోనా నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వస్తారో, కనీసం మాస్కులు పెట్టుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతారో వాళ్ళ మీద ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా సుమారు 68,000 కేసులు బయటపడినాయి గత 24 గంటల్లో. ఈ విధంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవడం పట్ల అటు ప్రభుత్వాలు కూడా భయాందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో లాక్డౌన్ పెట్టడం కుదరదు అని చెప్పి. అంటే దీనికి అర్థం లాక్డౌన్ పెట్టకుండా ఉంటే విచ్చలవిడిగా జనాలు రోడ్ల మీద తిరగమని అర్థం కాదు. జనాలు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి లాక్డౌన్ పెట్టమని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. దీంతో చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆనందం వ్యక్తం చేస్తూనే రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా గుర్తెరగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు బంద్ అయిపోయినాయి. ఇకపోతే రాబోయే రోజుల్లో లాక్డౌన్ పెట్టనప్పటికీ స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, సినిమా థియేటర్లలో నిబంధనలు పాటించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇకనైనా జనాలు ముఖ్యంగా గమనించాలి, హైదరాబాద్ సిటీనే మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీ చాలా రద్దీగా ఉంటుంది. జాబులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వివిధ పనులకు వెళ్ళే వాళ్ళు పొద్దున్నే లెగిసి వాళ్ళ పనుల నిమిత్తం రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ కరోనా నిబంధనలు పాటిస్తే సాధ్యమైనంత వరకు కరోనా దరిచేరకుండా ఉంటుందని చెప్పి వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ మినిమం అంటే గత సంవత్సరం నుంచి మనకు అలవాటైపోయింది, బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి, ఎవరినైనా కలిసినప్పుడు శానిటైజర్ ఉపయోగించాలి, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కనీస దూరం పాటించాలి. ఇవన్నీ జనాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నప్పటికీ కేసుల ఉధృతి పెరగటం వల్ల మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకొని పాటించాల్సిన బాధ్యత అయితే జనాల మీద ఉంది. కాబట్టి జనాలు గమనించాలి, ఒకవేళ కేసులు ఇలానే ఉధృతి పెరిగితే ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మరణాల రేటు కనుక తెలంగాణ రాష్ట్రంలో పెరిగితే ఖచ్చితంగా కేసీఆర్ మొన్న చెప్పారు అసెంబ్లీలో, మేము లాక్డౌన్ పెట్టమని. మరణాలు పెరిగితే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జనాలు గ్రహించండి, దయచేసి మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు ఉపయోగించండి, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, కరోనా నుంచి దూరంగా ఉండండి అని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది.